ప్రైజ్ దార్డ్ ఈరోజు దేవుని వాగ్దానము నీ కాలములో నియమింపబడినది స్థిరముగా నుండును రక్షణ బాహుల్యమును బుద్ధి జ్ఞానముల సమృద్ధి కలుగును యహోవ భయము వారికి ఐశ్వర్యము గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము ఆరవ వచనము సహోదరి సహోదరులార ప్రతి నిజమైన విశ్వాస జీవితానికి పునాది ఏసుక్రీస్తే రక్షణ జ్ఞానం అని పిలిపించుకోవడానికి యోగ్యమైనదంతా ఆయన నుండే వస్తుంది ఆయన్ను కలిగి ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండడమే మనము కలిగి ఉన్న నిజమైన ఐశ్వర్యము భక్తుడు ఈ విధంగా అంటున్నాడు సహోదరులారా మిమ్మను పిలిచిన పిలుపును చూడుడి మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరం దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరుచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు బలవంతులైన వారిని సిగ్గుపరుచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నికలైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు అతిశయించువాడు ప్రభువు నంది అతిశయింపవలను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనము నాయను అని ప్రీలారా సుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము కాగా అన్నవస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము ధనవంతులగుటకు అపేక్షించేవారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములునైనా అనేక దురాశలలోనూ పడుదురు అట్టివి మనుష్యులను నష్టములోను నాశనములోనూ ముంచివేయును ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి అపోస్తలుడైన పౌలు కొరంతీయులకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు మేము మోసగాన్రమైనట్లుండి సత్యవంతులము తెలియబడని వారమైనట్లుండి బాగుగా తెలియబడిన వారము చనిపోవచ్చున్న వారమైనట్లుండి ఇదిగో బ్రతుకుచున్న వారము శిక్షింపబడిన వారమైనట్లుండి చంపబడిన వారము దుఃఖపడిన వారమైనట్లుండి ఎల్లప్పుడూ సంతోషించు వారము దరిద్రులమైనట్లుండి అనేకులకు ఐశ్వర్యము కలిగించు వారము ఏమీ లేని వారమైనట్లుండియో సమస్తమును కలిగిన వారము ఓ కొరంతీలారా అరామర లేకుండా మీతో మాట్లాడుచున్నాను మా హృదయము విశాలపరచబడి ఉన్నది మీ ఎడల మా అంతఃకరణము సంకుచితమై ఉండలేదు కానీ మీ అంతఃకరణమే సంకుచితమై ఉన్నది మీ ఎడల మాకున్న అంతఃఖరణమునకు ప్రతిఫలముగా మీరును మీ హృదయములను విశాలపరుచుకొనుడి మీరు నా పిల్లలని మీతో ఇలాగ చెప్పుచున్నాను అని సహోదరి సహోదరులారా అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయములో మీకు మీరే సాధకము చేసుకొనుడి శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును గాని దైవభక్తి ఇప్పటి జీవము విషయములోనూ రాబోవు జీవము విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును ఈ వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీ అందు భయభక్తులే జ్ఞానమని దుష్టత్వము విడుచుటే వివేకమని నీవు నరులకు సెలవిచ్చావు తండ్రి మేము నిన్ను కలిగి నీ అందు భయభక్తులు కలిగి ఉండడమే మాకు నిజమైన ఐశ్వర్యము గనుక నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము దేవ మేము సంతుష్టి సహితమైన దైవభక్తి కలిగి ఉంటూ మా చుట్టూ ఉన్నవారికి ఆశీర్వాదకరముగా జీవించుటకు సహాయము దయచేయమని నీవు మాకిచ్చిన రక్షణను బట్టి జ్ఞానమును బట్టి ఆనందిస్తూ నిరీక్షణతో ముందుకు సాగేవారముగా మేముటకు కృపచూపమని ఏసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్